వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. కళ్ళెదుటి కనిపిస్తున్న ప్రజా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి ఎదురుతోంది. ప్రజలను ఎలాగో ఆకట్టుకోలేం. విపక్షాలను చీల్చి చెండాడితే చాలని భావిస్తోంది. విపక్షాల ఐక్యతకు గండి కొట్టడానికి ఎక్కడా లేని ఎత్తులు వేస్తోంది. వ్యూహరచన పేరిట నేల విడిచి సాగు చేస్తోంది. అయినా గ్రాఫ్ పెరగడం లేదన్న ఆందోళన ఆ పార్టీలో పైనుంచి కింద వరకు కనిపిస్తోంది. ఒకవైపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు, మరోవైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలకు వస్తున్న జనస్పందన, ప్రభుత్వంపై, జగన్పై, వైసీపీ నేతలపై వారు చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతోనే కంగారు పడుతున్న వైసీపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో కంగారు రెట్టింపైంది. పవన్ విమర్శలు, సూటి ప్రశ్నలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి అరికాళ్ల కింద భూమి కదిలినట్లయింది. పవన్ పై వైసీపీ నేతలు రిటార్డ్ ఇవ్వడం, దానికి జనసైనికుల నుంచి అంతకు రెట్టింపు తీవ్రతతో ప్రతి విమర్శలు రావడంతో పవన్ విషయంలో వైసీపీ వ్యూహం మార్చుకుంది. పవన్ పై విమర్శలు కాదు, పొగడ్తల ద్వారా ఆయన విమర్శల తీవ్రత తగ్గేలా చూసుకోవడం మేలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఒక్కరొక్కరుగా వైసీపీ గెస్ట్ ఆర్టిస్టులు తెరపైకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చాలా మంచివాడని కితాబులు ఇస్తున్నారు. ఆయన అమాయకుడని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్రాప్ లో పడి వాస్తవాలను గుర్తించడం లేదంటూ మెత్తమెత్తగా మాట్లాడడం ప్రారంభించారు. పోసాని కృష్ణమురళి, లక్ష్మీ పార్వతి వంటి వారు మైకులు ముందుకొచ్చి మీడియా సమావేశాలు పెట్టి మరీ జనసేనాని పట్ల ఎక్కడా లేని సాఫ్ట్ కార్ను ప్రదర్శిస్తున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు తన కెరీర్ను పవన్ నాశనం చేశాడంటూ గొంతెత్తి అరిచిన పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఆయన అమాయకుడు అంటూ మీడియా ముందుకు వచ్చారు. వాస్తవానికి పోసాని కృష్ణమురళి కేవలం తమ పార్టీ అధినేత జగన్ కు అవసరమైనప్పుడు మాత్రమే మీడియా ముందుకొస్తారు. ఒకటి రెండు రోజులు వరుస ప్రెస్ మీట్లతో హడావిడి చేసి ఆ తర్వాత యథాప్రకారం టీవీల్లో రియాలిటీ షోలకు గెస్ట్ గానో ఉంటే ఏదైనా షూటింగ్ లోనో పాల్గొంటూ తన మానాన తను తన పని చేసుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మీ పార్వతి విషయానికి వస్తే ఆయన ఎప్పుడు ఎందుకు మాట్లాడతారో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకే కాదు ఆమెకి కూడా తెలియదంటూ సోషల్ మీడియాలో సెటైలు పేరుతూ ఉంటాయి. ఇక అనుకోని విధంగా కాదు అనూహ్యంగా పోసాని లక్ష్మీ పార్వతులకు పవన్ కళ్యాణ్ ఎలా మంచివాడైపోయాడు, ఆయనపై ఎక్కడా లేని సానుభూతి ఎందుకొచ్చింది, ఈ ప్రశ్నలకు పవన్ వారాహి యాత్రకు జనంలో వస్తున్న స్పందనే కారణమంటున్నారు. నిన్న మొన్నటి వరకు పవన్ వెంట కాపు సామాజిక వర్గం కదలకుండా నిలవరించడానికి వైసీపీ నేతలు చేసిన ప్రయత్నం రివర్స్ కావడం, ఇక పార్టీ బయట నుంచి ముద్రగడ వంటి వారు సంధించిన లేఖాస్త్రాలు బూమరాంగ్ కావడంతో ఇక ఎదురెళ్లి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చిన వైసీపీ అగ్రనేత వ్యూహం మార్చి తెగడతలకు ఫుల్ స్టాప్ పెట్టి పొగడతలకు మార్గం పట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో ఇంతవరకు పవన్ ను ఇష్టారీతిగా విమర్శించి కొండకొచ్చో దూషించిన పేని నాని, అమ్మటి రాంబాబు వంటి కాపు నేతలు హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించి పొగడతల వర్షం కురిపిస్తే జనం చీకొడతారన్న భయంతోనే గెస్ట్ ఆర్టిస్టులను జగన్ రంగంలోకి దింపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ కొత్త ఎత్తుగడ పనిచేసే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఇంతకాలం పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు దిగి ఆయన్ను ఆయన సొంత నియోజకవర్గానికి దూరం చేయాలన్న ఎత్తుగడ భూమరంగయ్యి చివరకు కాపు సామాజిక ఓటర్లు వైసీపీకి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడడంతో ప్లేట్ పిరాయించి పవన్ కు కితాబులు ఇచ్చేస్తే అంతా సానుకూలమైపోతుందని వైసీపీ భావించడం అమాయకత్వమైనా కావాలి లేదా అతి విశ్వాసమైన అయ్యుండాలంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.